కొడుకులు ఎన్ని రకములుగా ఉంటారు మన స్మృతిలో కొడుకులు పన్నెండు విధాలుగా పేర్కొనబడ్డారు ఒకటి ఔరణుడు రెండు క్షేత్రజుడు మూడు దత్తుడు నాలుగు కృత్రిముడు ఐదు గూఢోత్పన్నుడు ఆరు అపవిద్ధుడు ఏడు కానీనుడు ఎనిమిది సహోడు తొమ్మిది క్రీతుడు పది పునర్భవుడు పదకొండు స్వయం దత్తుడు మరియు పన్నెండు సౌద్రుడు వీరిలో మొదటి ఆరుగురు దాయాదులు మరియు బాంధవులు కాగా తక్కిన ఆరుగురు దాయాదులు కాని బంధువులు మొదటి వర్గం వారికి పిండోదకాలు ఇచ్చే అధికారమే కాక ఆస్తిలో భాగం కూడా ఉంటుంది తక్కిన వారు పిండోదకాలు ఇవ్వడానికి అధికారం కానీ ఆస్తిలో వాటా పొందడానికి అర్హులు కారు ఔరసపుత్రుని కంటే క్షేత్రజుడు మునుగు వారిని తక్కువ స్థాయి వారిగా పరిగణించడం జరిగింది ఔరణుడు విధిపూర్వక వివాహంతో చేపట్టిన భార్య ఎందు పుట్టినవాడు క్షేత్రజుడు నియోగ విధితో తన భార్య ఆకని స్త్రీయందు పుట్టినవాడు దత్తుడు దత్తతతో స్వీకరింపించినవాడు కృతిముడు గుణదోషాది విచక్షణ జ్ఞానం కల మరొకని పుత్రుని తన పుత్రునిగా గ్రహింపబడువాడు గూడు ఎవరి కుమారుడో లోకానికి తెలియకుండా గూఢంగా పుట్టినవాడు అపవిద్ధుడు తల్లిదండ్రులచే త్యజింపబడి మరొకరిచే స్వీకరించబడినవాడు కానీనుడు కన్యకు పుట్టినవాడు సహోడు గర్భవతి అయిన కన్యకకు వివాహమైన తర్వాత పుట్టినవాడు క్రీతుడు తల్లిదండ్రులకు ధనమిచ్చి మరొకరిచే స్త్రీకి పుట్టినవాడు పునర్భవుడు భర్త విడిచినా లేదా విధి అయినా స్త్రీకి పుట్టినవాడు స్వయంధత్తుడు తల్లిదండ్రులు మరణించి లేదా వారిచే అకారణంగా విడోపడి తనకు తానుగా మరొకరికి కుమారుడుగా సమర్పించుకున్నవాడు శ్రౌద్రుడు బ్రాహ్మణునికి స్త్రీయందు పుట్టినవాడు ఇతర వివరాలు మనస్మృతిలో చూడవచ్చు ఆస్తి పంపకం మొదలైన విషయాలు ఇప్పుడు మనస్మృతిని అనుసరించి జరగడం లేదు నేటి చట్టాల స్వరూపంగా వేరుగా ఉన్నది